हेलो व्यूअर्स यहजु इंडियन आर्ट फॉर्म ट्यूटोरियल तो मे मुझे वच्चा इंका पेज सब्सक्राइब चुस्कते पक्ने रेड कलर सब्सक्राइब बटन क्ली घंट सिंबल एक्टिवेट सो वेंटने नोटिफिकेशन वस्तुने वीडियो अपलोड तांजोर पेंटिंग्स वन ऑफ द ग्रेटेस्ट एंड रिचेस्ट आर्ट फॉर्म इन इंडिया सो मन की दोरके स्टेशनरी आइटम्स तोने तांजोर पेंटिंग नी एला रेप्लिकेट चेयोचो ई वीडियोलो चूद्दाम सो मुंदुगा मनकु कावाल्सिन पेंटिंग योक्क स्केच नी रेडी चेसुकोवाली अलागे बैकग्राउंड कलर नी मन ट्रेडिशनल तांजोर पेंटिंग्स लो यूज चेसे कलर्स तोने फिल चेसुकुंदाम इक्कड नेनु ब्लू कलर यूज चेस्तुन्ना कोबाल्ट ब्लू सो ओरिजिनल तांजोर पेंटिंग प्रिपेयर चेयडानिकी 1 वीक टू 10 डेज़ पड़ती अंड चाला लेंथी प्रोसेस अंड नेचुरल कलर्स अंड बोर्ड प्रिपरेशन कूडा चाला डिफिकल्ट गा उंटुंदी बट इक्कड़ नेनु मनकु दोरिके स्टेशनरी आइटम्स तो रेप्लिकेट एला चेयाली आ स्टाइल नी अनेदी चूपिंचबोतुन्नानु ओरिजिनल तांजोर पेंटिंग लो मुंदुगा चाक पौडर तो कलिपिन पेस्ट नी रेडी चेसुकुंटारु दानिनि बेस गा वेसी दानिपैन गोल्ड फॉयल तो माउंटिंग चेस्तारु सो इक्कड आ रेंडिटिकी बदुलुगा नेनु 3D आउट्लाइनर नी यूज चेस्तू मुंदुगा डिजाइन की आउट्लाइन्स इस्तुन्नानु सो डैरेक्ट गाने फिल चेयोच्चु कदा एंदुकु आउट्लाइन्स इव्वडं अनि अनुकोवच्चु बट మనం అవుట్లైన్స్ ఇచ్చి అవుట్లైన్స్ డ్రై అయిన తర్వాత లోపల మనం ఫిల్ చేసినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ మనం అనుకున్న షేప్లోనే ఉంటుంది అలా కాకుండా ముందుగానే డైరెక్ట్గా ఫిల్ చేసేసాం అనుకోండి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది షేప్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం అవుట్లైన్ తీసుకుని అవుట్లైన్ డ్రై అయిన తర్వాత ఫిల్ చేయాలి అది ఎలా ఫిల్ చేయాలి ఏ పార్ట్లో ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలో మనం ముందు చూద్దాం సీ అవుట్లైన్ డ్రై అవ్వడానికి హార్డ్లీ 10 to 15 మినిట్స్ పడుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిల్లింగ్ ప్రాసెస్ చూద్దాం సో ఫిల్ చేసేటప్పుడు స్లోగా పాయింట్ని మూవ్ చేసుకుంటూ సో అక్కడ 3D టెక్స్చర్ వచ్చేటట్టు మనం ఫిల్ చేసుకోవాలి అలాగే పెద్ద సైజ్ లూప్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ టెక్నిక్ యూజ్ చేసుకుంటూ మనం ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయాలి లైక్ అక్కడ సపరేట్ లేయర్ అనేది సపరేట్ స్టెప్ అనేది కనిపించాలి వీడియోలో చూపించినట్టు ఇది డ్రై అవ్వడానికి 3 to 4 hours ఈజీగా పడుతుంది ఈరోజు వీడియోలో మనం రెప్లికాని ఎలా చేయాలో చూస్తున్నాం కదా అలాగే ఒరిజినల్ తాంజావూర్ పెయింటింగ్లో బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి గోల్డ్ ఫాయిల్ మౌంటింగ్ వరకు ఎలా చేయాలో నేను త్వరలోనే వీడియోస్ పెట్టబోతున్నాను ఆల్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ ఫిల్లింగ్కి మాత్రం చాలా టైం పడుతుంది నిదానంగా చేయండి దీని తర్వాత ఇంకొక 2 స్టెప్స్ ఉన్నాయి పెయింటింగ్ కంప్లీట్ అవ్వడానికి అవి రెండు చాలా ఈజీ ద ఫస్ట్ వన్ ఈజ్ బాడీకి కలర్ చేయడం సో ఇక్కడ నేను బేబీ పింక్ కలర్ యూజ్ చేసి బాడీకి పెయింట్ చేస్తున్నాను నేను ఏంటి స్టార్టింగ్లో గ్లాస్ కలర్ చూపించారు అవి ఇంకా ఎక్కడ యూజ్ చేయలేదు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను దానికంటే ముందుగా బాడీ రెండరింగ్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ అక్రిలిక్ పెయింట్తో నేను బాడీని డెకరేట్ చేశాను అలాగే ఆల్రెడీ డ్రై అయిపోయిన మనం ఫిల్ చేసి పెట్టుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఇంకాస్త 3D ఎఫెక్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో దానికోసమే బ్లాక్ కలర్ మార్కర్ని యూజ్ చేసి నేను లైన్స్ ఇస్తూ పార్ట్స్ని సపరేట్ చేస్తాను మంచి 3D లుక్ రావడం కోసం ఫైనల్ పార్ట్కి వెళ్లే ముందు ఐ వాంట్ టెల్ యూ సంథింగ్ మీరు ఈ ఆర్ట్ ఫామ్స్ని ట్రై చేయండి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అలాగే మీ పిల్లల చేత కూడా ట్రై చేపించండి కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసులతో చాలా చికాగ్గా టైర్డ్ అయిపోయి ఉంటున్నారు పిల్లలు సో వాళ్ళకి ఎలాగో స్కూల్స్లో యాక్టివిటీస్ లేవు సో ఇలాంటివన్నా ఇంట్లో చేపిస్తే వాళ్ళకి కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఎలా వచ్చాయో ఫైనల్ ప్రోడక్ట్స్ నా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది సో ఇప్పుడు మనం బ్లాక్ లైనర్తో అవుట్లైన్స్ అయితే ఇచ్చుకుందాం సో మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది కదా ఆ 3D ఎఫెక్ట్ అనేది సో ఫైనల్గా గ్లాస్ కలర్స్ యూజ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ తాంజోర్ పెయింటింగ్లో ఎలా అయితే మనకి రెడ్ అండ్ గ్రీన్ షేడ్స్ ఉంటాయో అదే షేడ్స్ని నేను ఇక్కడ గ్లాస్ కలర్స్తో రెప్లికేట్ చేస్తున్నాను సో పైన వింగ్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ యూజ్ చేద్దామని ట్రై చేశాను లైక్ ఆల్టర్నేటివ్ లేయర్స్లో సో యా హౌ సింపుల్ ఇట్ ఈస్ కదా సో చాలా అంటే చాలా సింపుల్ అండ్ బేసిక్ స్టేషనరీతోనే నేను ఇది రిప్లికేట్ చేశాను అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుందన్స్ మిర్రర్స్ అలాగే డిఫరెంట్ కలర్ స్టోన్స్తో మీరు దీనిని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు జస్ట్ గ్లూ పెట్టి స్టిక్ చేసేయడమే సో ఇది ఫైనల్ లుక్ ఎలా ఉంది ఒరిజినల్ తాంజావూర్ పెయింటింగ్కి దగ్గరగా రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాను హోప్ ఐ సక్సీడ్ సో మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే వచ్చే బుధవారం కలుద్దాం వేరే టెక్నిక్తో